ఇవాళ how to format drives అంటే DEF అంటే C కాకుండా జనరల్ మనకి C లో ఫస్ట్ టైం అంటే హార్డ్ డిస్క్ ఉన్న కొత్తల అంటే ఒక సిస్టం తీసుకున్న కొత్తల మనకి ఫార్మాట్ అంటే ఆపరేటింగ్ సిస్టం అనేది వేస్తాం కదా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఆపరేటింగ్ సిస్టం విండోస్ XP అనేది వేసాను నేను ఇన్స్టాల్ చేశాను ఇక్కడ తర్వాత డ్రైవ్స్ DEF అనేది పార్టిషన్ చేశాను పార్టిషన్ చేసిన తర్వాత వీటిని ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మనకి వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది డిస్క్ ఇస్ నాట్ ఫార్మాటెడ్ ద డిస్క్ ఇన్ డ్రైవ్ D ఇస్ నాట్ ఫార్మాటెడ్ డూ యూ వాంట్ టు ఫార్మాట్ ఇట్ నౌ అంటే ఎస్ అని కొట్టాలి ఇక్కడ ఈవెన్ మనకి ఒకవేళ మనం ఇక్కడ స్పేస్ చూస్తే మనకి ఇక్కడ యూజ్డ్ స్పేస్ 0 bytes ఫ్రీ స్పేస్ 0 bytes అని వస్తుంది ఇక్కడ ఫార్మాట్ చేసినాక చూడండి ఇక్కడ మనకి అవైలబుల్ స్పేస్ ఎంత ఉంది ఫ్రీ స్పేస్ ఎంత ఉంది అనేది సో ఎస్ అని కొట్టండి ఫార్మాట్ చేయడానికి ఇక్కడ క్విక్ ఫార్మాట్ అనేది కొట్టి స్టార్ట్ చేయండి స్టార్ట్ కొట్టి ఓకే అని కొట్టేయండి సో ఫార్మాట్ కంప్లీటెడ్ అండి ఫార్మాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇది ఓపెన్ అయిపోయింది D అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయింది లోకల్ D బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి లోకల్ D మీద పెడితే ఆఫ్టర్ ఫార్మాటింగ్ యూజ్డ్ స్పేస్ లో మనకి 65 MB ఉంది ఫ్రీ స్పేస్ ఏమో 34 GB ఉంది ఇది ఫార్మాటెడ్ అండి D అనేది ఇప్పుడు మన E అనేది మనం ఫార్మాట్ చేయలేదు E అనేది ఫార్మాట్ చేయకముందు చూడండి ఫార్మాట్ చేయకముందు ఇది E అనేది ఫార్మాట్ చేయలేదు దానికి ముందు ప్రాపర్టీస్ లో చూస్తే used space 0 bytes free space 0 bytes అని ఉంటుంది in the same way అంటే D డ్రైవ్ అనేది చేసినాం కదా ఫార్మాట్ అలానే E కూడా చేయాలి ఫార్మాటింగ్ లోకల్ డిస్క్ E అని ఇది క్విక్ ఫార్మాట్ అని కొట్టి ఓకే ఫార్మాట్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇది డిఫాల్ట్ గా వచ్చేసింది ఇక్కడ కూడా చూడండి 34 GB ఉంది 34 GB ఫ్రీ స్పేస్ ఉంది ఇక్కడ చూడండి 34 GB ఫ్రీ స్పేస్ used space 65 MB సో ఇది కూడా F కూడా ఫార్మాట్ చేయాలి ఇన్ ద సేమ్ వే క్విక్ ఫార్మాట్ అని కొట్టండి స్టార్ట్ అని కొట్టండి ఓకే అని కొట్టండి సో ఓకే ఫార్మాట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైనా కానీ ఇవి DEF నే ఫార్మాట్ చేయాలి ఒకవేళ ఇందులో మనకి వైరస్ ఉన్నా గానీ ఒకవేళ ఫైల్స్ అనేది అవసరం లేనప్పుడు గానీ మనకి తీసేయాలనుకుంటే అంటే ఫార్మాట్ చేయాలి ఇది ఎంటీ పెట్టాలి అనుకుంటే ఫార్మాట్ అని కొట్టండి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ అని కొట్టి క్విక్ ఫార్మాట్ అని కొట్టి స్టార్ట్ అని కొట్టండి ఫార్మాట్ అయిపోతుంది సో ఫార్మాట్ చేయడానికి మనకి DEF మాత్రమే యూజ్ చేయండి C యూజ్ చేయకండి ఎందుకంటే మనకి C లో మనం ఏదైతే ఇన్స్టాల్ చేసినాం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 7 విండోస్ XP ఏదైతే మనము ఇన్స్టాల్ చేస్తామో అది ఇందులో స్టోర్ అయిపోతాయి ఇక్కడ మనం చూడొచ్చు ప్రోగ్రామ్ ఫైల్స్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన అన్ని మెసెంజర్ గానీ MSN గానీ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అవుట్లుక్ అని వీడియో ల్యాన్ విండోస్ మీడియా ప్లేయర్ ఇవన్నీ WinRAR ఇవన్నీ మనకి ఏది ఇన్స్టాల్ చేసినా గానీ విండోస్ 7 అంటే లోకల్ డిస్క్ C లోనే సేవ్ అవుతాయి సో ఈ డ్రైవ్ ని ఎప్పుడు గానీ ఫార్మాట్ అనేది డైరెక్ట్ గా చేయొద్దు ఎందుకంటే ఒకవేళ దీన్ని ఫార్మాట్ చేస్తే మాత్రం కంప్లీట్ గా సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతుంది వానిష్ అయిపోతుంది సో మళ్ళీ ఫార్మాట్ చేయాల్సిన అవసరం వస్తుంది సో ఈ DEF అనేది వేరు ఇది C అనేది మెయిన్ ఇందులోనే మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం సో బీ కేర్ఫుల్ అండి దీంతోనే సో ఇదండి హౌ టు ఫార్మాట్